పుత్రుడిని శ్రేయోభిలాషిని కోల్పోతాం జరిగింది. 2019 ఎన్నికల ఓటమి తర్వాత నరేంద్ర గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎప్పటికీ పార్టీకి పనిచేసిన వ్యక్తి. ఒక పారిశ్రామికవేత్త అయినా చెన్నైలో వ్యాపారం చేసిన ఆయన మనసు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రం అయితే ఉండేది. 2019 ఓటమి తర్వాత నేను వ్యక్తిగతంగా మొదటిగా కలిసిన వ్యక్తి నరేంద్ర గారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఎప్పుడూ వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎత్త కల్పించాలా, పార్టీని ఎంత పటిష్టం చేయాలా ఆయన వంతు ఆయన సలహాలు ఇచ్చారు. చిన్న స్థాయి నుంచి ఈరోజు లెదర్ ఇండస్ట్రీలో ఉండే ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి నరేంద్ర గారు. పార్టీ కాదు, తెనాలిలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి నరేంద్ర గారు. అలాంటి నరేంద్ర గారు కాల మరణం నిజంగానే చాలా చాలా బాధాకరం. నాకు మెసేజ్ వచ్చిన వెంటనే ఆ షాక్ నుంచి కూడా తేలుకోవడానికి నాకు కూడా చాలా సమయం పట్టింది. నాకే కాదు, జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసిన వెంటనే ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఆయన పెద్ద వయసు ఉన్న వ్యక్తి కాదు, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. ఇప్పుడు ప్రజలు రాష్ట్రం పార్టీ గురించే ఆలోచించిన వ్యక్తి ఆయన. ఇప్పుడు మనతో లేకపోతే చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అంతేకాకుండా ఆయన ఎప్పుడు అనేవాళ్ళు కొడుకు లాంటి కొడు, నాకు ఇద్దరు అబ్బాయిలు కాదు నాకు 30 అబ్బాయిలు ఉన్నారని ఎప్పుడు నాతో నవ్వుతా అనేవాళ్ళు. ఆ బాధ్యత నేను సీరియస్గా తీసుకున్నాను. ఆయన ఏ సందర్భంలో ఏ ఆలోచన ఆయన చెప్పారో తెలియదు, కానీ నా బాధ్యత నా పైన పెట్టేలా నేను భావిస్తున్నాను. ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతాం. తప్పనిసరిగా నేను ఏదైతే ఆశయాలతో వ్యాపారం కానివ్వండి సేవా కార్యక్రమాలు చేశాను, అది వాళ్ళ పిల్లలు ముందలు తీసుకెళ్తాను కూడా నేను ఆశ. అన్న క్యాంటీన్ తెనాలి ఆపేశారు, మళ్ళీ గొడవైన వాళ్ళు అన్నం పెట్టరు, పెట్టేవాడినేమో కొడతారు. ఇది ఇక్కడనే కాదు, కుప్పంలో అదే జరుగుతుంది. అన్న క్యాంటీన్ విషయం మంగళగిరిలో కూడా మొదటి క్యాంటీన్ ప్రారంభించినప్పుడు అక్కడున్న మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నేను జోక్యం చేసిన తర్వాతనే వాళ్ళు వదిలేస్తాం జరిగింది. అంటే వాళ్ళు అన్నం పెట్టారు, పెట్టాడిని కొడతాం. కుప్పంలో చూస్తున్నాం, మంగళగిరిలో చూసాం, తెనాల్లో చూస్తున్నాం. ఎందుకంత భయమో నాకు అర్థమవట్లేదు. ఏం తప్పు మేము చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరు దాతలు వచ్చి ఇది పవిత్రమైన కార్యక్రమం. పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టడం పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్య అవుతామని అందరూ వచ్చి ఎవరిని బలవంతం పెట్టట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళే వచ్చి చేస్తుంటే అది కూడా తప్పని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే తాకితే చాలా చాలా ఆశ్చర్యం. ఎక్కడ పోతున్నారు మీరు? అంటే నోరు దగ్గర అన్నం పెట్టి కూడా చేయలాగేస్తే ఇంక మిమ్మల్ని ఏమన్నాలి? ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మీరున్నారు అధికారంలో, 24 మళ్ళీ మేము వస్తాం. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. లోపల చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాముడే, నాకు సందేహం లేదు. కానీ నేను వైకాపోకి మూడుకోడు. మీరు ఎట్లా బతకాలనుకుంటున్నారు? రేపు ఊళ్ళో అంటే మమ్మల్ని కొడతారు, దొంగ కేసులు పెడతారు. అన్న క్యాంటీన్ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమాలు మీద సర్దుపడతారు. ఎక్కడ పోతున్నారు? మీ నాయకుడు ఎందుకు చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, మీ ఎమ్మెల్యే ఎందుకు చేయట్లేదు చెప్పండి. నాకు తెనాలి కానీ మంగళగిరి కానీ అక్కడ కుప్పంలో మీ ఎమ్మెల్సీ ఎందుకు 10 మంది భోజనం పెట్టట్లేదు మీరు చెప్పండి. మేము ఆగమన్నా, నేను ఈ విషయంలో చాలా క్లియర్ ఉన్నా. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడేది తెలుగుదేశం పార్టీ.
ఆనాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కర్నూలు వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత పార్టీగా మేము ప్రజల కోరిక మేరకు అన్న క్యాంటీన్ ప్రారంభించు ముందు ముందు ఈ మిగతా నియోజకవర్గాలు కూడా ప్రారంభిస్తాం. ఓకే, మీకు ఇప్పుడు అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి, కార్యకర్తలు కొడుతున్నారు, మమ్మల్ని అసలు జరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. రేపు ఎలక్షన్లు ఎట్లా ఎదుర్కొంటారు? అయ్యా, పెళ్లి చేసే పనులు ఇవన్నీ మేము పులిలాగా దొరుకుతుంటే పిల్లిలాగా వచ్చి మా మా పైన దాడులు చేస్తున్నారు. నా పైన 15 కేసులు పెట్టారు. ఎవడు భయపడుతున్నాడు? ఇక్కడ అన్నని అరెస్ట్ చేశారు నరేంద్రన్. అన్ని రకాలుగా హింసించాడు, ఆయన భయపడ్డాడా? మా పైన దాడులు చేశారు. రమ్య విషయంలో ముగ్గురు పైన దాడులు జరిగాయి. మేము భయపడ్డామా? తెలుగుదేశం పార్టీలో భయం అనేది ఉండదు. మేము విరోచితంగా పోరాడుతున్నాం. మేము సింహంలాగా ముందరికెళ్ళే బ్యాచ్ తప్ప మా పిల్లిలాగా భయపడే బ్యాచ్ కాదు. ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు కనుక మాపైన దాడి చేస్తున్నారు. దానిపైన కూడా నేను చర్చ చేయదలుచుకున్నాను. పాపం మీరు చూసారు విజయవాడలో గాంధీ గారి పైన ఎట్లా దాడి జరిగిందో. రెండో ఆపరేషన్ యాక్చువల్ ఈరోజు ఉంది, రెండో ఆపరేషన్. ఆయన విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చించాల్సిన అంశం. దాదాపు 5000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టారు. 60 మంది నాయకులపైన దొంగ కేసులు పెట్టి కొంతమంది జైలుకి తీసుకెళ్లారు, కొంతమంది కోర్టుకు తీసుకెళ్లారు. నా లాంటి వాళ్ళని కేసులు పెట్టి వదిలేశారు. మీ అందరూ వేదిక పైన వచ్చి ప్రజలకి సమాధానం చెప్పదలుచుకున్నారు. మేము ప్రజల తరఫున పోరాడితే మా పైన కేసులు. ఆ రోజు రమ్య కుటుంబాన్ని కలిసేదానికి వెళ్ళినందుకు మాకు లాఠీ దెబ్బలా. అరే, పాడి రైతుల దగ్గర పాలు సేకరించి వాళ్ళకి ఎవరు ఇవ్వని విధంగా ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసినందుకు, వాళ్ళ కోసం వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ కట్టినందుకు నరేంద్ర అన్న పైన కేసులు. మరి ఎంత అన్యాయం అండి ఇది? కాకపోతే ఎక్కడ పోతున్నారు మీరు? ఇవన్నీ మేము చర్చిస్తాం. గాంధీ గారు తిరిగి వచ్చిన తర్వాత మేము అందరం డిసైడ్ చేసుకున్నాం, నాయకులు అందరం డిసైడ్ చేసుకున్నాం, నిన్న కూడా అందరం మాట్లాడుకున్నాం. ఒక వేదిక పైన వచ్చి చర్చించాలనుకున్నాం. ఈరోజు మా పైన జరుగుతున్న దాడి రేపు ప్రజలపైన జరగబోతుంది. ఇప్పటికీ దళితులపైన జరుగుతుంది, రేపు ప్రజలపైన ఇదే దాడి జరగబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, రేపు మీరు ఇంట్లో మీరు కాపురం చేసే పరిస్థితి ఉండదండి. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడతాడు, మీరే అసలు డౌట్ వద్దు. అలాంటి వ్యక్తి ఇది. అందుకే ఇదంతా చర్చ జరగాలి. గాంధీ గారు ఆపరేషన్ అయిన తర్వాత తప్పనిసరిగా మేము అందరూ ఒక వేదిక పైన వచ్చి ప్రజల్లో మేము చైతన్యం తీసుకొస్తాం. ఆయన ఎట్టి పరిస్థితి మేము పోరాడతాం. ఒక మాట చెప్తున్నా, ఈయన తాత రాజారెడ్డిని చూసినామమ్మా, తండ్రిని కూడా చూసినాం. ఈయన మాకు పెద్ద లెక్క కాదు, గుర్తుపెట్టుకో. ఎవడు భయపడేవాడు లేడు ఇక్కడ, ఎవడు భయపడలేదు. మీడియాలో ఊహించేసుకుంటున్నారు మీరు భయపడిపోయారని. ఎవరు భయపడ్డారండి? నేను భయపడ్డానా? ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు భయపడ్డాడు? భయపడే బ్యాచ్ లేదండి. మీరే ఊహించేసుకుంటున్నారు మేము భయపడిపోయాము. అదేంటో నాకు అర్థం అవట్లేదు. ప్రజల తరఫున మేము పోరాడితే నా పైన 15 కేసులు ఉన్నాయి స్వామి. 2019 ముందర నా పైన ఉన్న కేసులు 0. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా? అలాంటి ఇప్పుడు 7 సార్లు తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. అత్తగారి ఇంటికి వెళ్ళినట్టుంది అది. ఏమవుతుంది దానికన్నా? ఏం చేస్తారు? కార్యకర్తలు భయపడే ఉన్నారా? మా అంజిరెడ్డి తాత భయపడ్డాడా? పుంగనూరులో మీసాలు తిప్పి తొడగొట్టాడు. భయపడే బ్యాచ్ కాదు ఇది. ఇది తెలుగుదేశం పార్టీ అండి, పసుపు జెండా పార్టీ. ఇది ఎవడు భయపడే బ్యాచ్ కాదు. ఇది పేటీఎం బ్యాచ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. బలమైన కార్యకర్తలు, అది మా అన్నగారు ముహూర్తం బలం. అది మీరే ఊహించేసుకుంటున్నారు మేము భయపడుతున్నాం. దయచేసి అది మీకు ఆ డౌట్ వద్దండి. ఇక్కడ ఎవడు భయపడేయలేడు.